హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. లాస్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టానండి. చూడని వాళ్ళుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ ప్రిన్స్ కట్, ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ చేసుకున్నాం కదండి, ఇదైతే ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నానండి. ఇదైతే మనం లోడింగ్ మెథడ్లో స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే ఇక్కడ రెండు ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా ఆపోజిట్లో ఉండేలా, ఒకదానికొకటి ఆపోజిట్లో ఉండేలా పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ పెద్ద పీస్ ఉంటుంది కదా, నెక్ వైపు వచ్చే పీసు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ హుక్స్ అనేది పెట్టి కట్ చేసుకున్నాం కదా. ఫ్రంట్ అనేది ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి కాజే పట్టి వచ్చే పీస్ అనేవి ఎదురు బెదురు పెట్టుకుని రాంగ్ సైడ్ ఒరిజినల్ రాంగ్ సైడ్ పైకి పెట్టేసుకుని దానిపైన లైనింగ్ అనేది పెట్టేసి చుట్టూ కూడా ఒరిజినల్కి లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలండి. ఇదే విధంగా రెండో పార్ట్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ పెద్ద పార్ట్ అయితే జాయిన్ చేసేసుకోవాలన్నమాట. మనకి ఇలా జాయిన్ చేసేసుకుంటే తర్వాత సైడ్ పార్ట్ వచ్చేసి దీనికి లోడింగ్ మెథడ్లో స్టిచ్ చేసేసుకోవాలి. చాలా మంది దగ్గర వావర్లాక్ అయితే ఉండరు కదండి, ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే లోడింగ్ మెథడ్లో బాగుంటుందండి. వావర్లాక్ మన చాలామంది పైనుంచి స్టిచ్ చేసేస్తూ ఉంటారనమాట, దీనికన్నా కూడా మనం ఈ విధంగా లోడింగ్ మెథడ్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఫ్రిన్స్ కట్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి మనకి ఫ్రిన్స్ కట్ షేప్ వచ్చిన వైపు ఒరిజినల్ లైనింగ్ రెండు కూడా కరెక్ట్గా సమానంగా కట్ చేసేసుకోవాలండి. అప్పుడే మనకి లోడింగ్ మెథడ్లో స్టిచ్ చేసుకోవడానికి బాగుంటుంది, ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ మెయిన్ పీస్ పెద్ద పీస్ ఉంటుంది కదా, దానికి కింద వైపు లైనింగ్ వచ్చేలా పెట్టుకోవాలి. అలాగే ఒరిజినల్ పైకి వచ్చేలా పెట్టేసుకోవాలి. మనకి సైడ్ పీస్ ఉంటుంది కదా, సైడ్ పీస్ యొక్క ఒరిజినల్ రాంగ్ సైడ్ పైవైపు ఉండేలా పెట్టుకుని ఇలాగ లోడింగ్ మెథడ్లో స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ నేను మూడు ఒకటేసారి కలిపి స్టిచ్ చేసేస్తున్నాను. మీకు ఇలా కష్టంగా ఉంటుంది అనుకుంటే ఫస్ట్ లైనింగ్ జాయిన్ చేసుకుని తర్వాత ఒరిజినల్ అయితే జాయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద నుంచి జాయిన్ చేసేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా కట్ చేసేసుకుంటాం కాబట్టి ఎక్కువ తక్కువ ఏమీ రాదు. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వస్తుంది అనుకుంటే సెంటర్ నుంచి ఫస్ట్ ఒక సైడ్కి జాయిన్ చేసేసుకోండి, తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి ఇంకొక సైడ్కి జాయిన్ చేసేసుకుంటే ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడైతే నేను జాయిన్ చేసేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ అయితే వేశాను. మీరు ఇలా పైనుంచి స్టిచ్ కావాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ మీద మొడకలింగ్ ఒరిజినల్ మొడకలు లేకుండా చూసుకుని పైనుంచి స్టిచ్ అయితే వేసుకోవచ్చు. లేదు పైన స్టిచ్ రాకూడదు అనుకుంటే కనుక మనం లోపల లైనింగ్ జాయింట్ వేసాం కదా, ఆ జాయింట్ దగ్గరే డబుల్ స్టిచ్ వేసేసుకుని రివర్స్ చేసేసుకుని పైనుంచి లైనింగ్ని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రంట్ వైపు డాట్ కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే విధంగా రెండవ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫస్ట్ లైనింగ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పార్ట్ వచ్చేసి మనం సైడ్ ప్రిన్స్ కట్ పార్ట్ ఉంది కదా, ఒరిజినల్ పైకి ఉండేలా పెట్టేసుకుని దానిపైన ఒరిజినల్ పెద్ద పీస్ ఉంటుంది కదా, దాన్ని ఒరిజినల్ అనేది ఒరిజినల్ రెండు ఒకటే వైపు ఉండేలా పెట్టుకుని లైనింగ్ అనేది పైకి వచ్చేలా పెట్టుకోవాలి. తర్వాత దానిపైన లైనింగ్ పీస్ పెట్టేసుకుని మూడింటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసేసుకోవాలని. ఇలా జాయిన్ చేసేటప్పుడు మన క్లాత్ టర్న్ అవ్వాలనుకుంటే టర్న్ చేసేటప్పుడు నీడిల్ అనేది క్లాత్ కిందకి దించుకుని క్లాత్ని ఈజీగా టర్న్ చేసుకోవచ్చు అండి. అప్పుడైతే మొలతలు రాకుండా ఉంటుంది. ఇలాగ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు కింద లైనింగ్ పైన ఒరిజినల్ కూడా రెండు కూడా ముడతలు లేకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, మధ్యలో మనకి లూజ్ వచ్చింది చూసారు కదా. మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనకి చెస్ట్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. ఈ విధంగా చుట్టూ కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకుని అలాగే దీనికి కూడా ఫ్రంట్ వైపు డాట్ అయితే వేసుకోవాలి. ఈ ఫ్రంట్ డాట్ అనేది మన ఇష్టమండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూసారు కదా లుక్ అయితే ఇలా ఉంటుందండి, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. నార్మల్గా అయితే లోడింగ్ ఇక్కడ సైడ్స్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ సైడ్స్ రెండు కూడా సమానంగా వచ్చాయి కదా. మనం కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి, టైం కూడా ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు దీనికి హుక్స్ పట్టి కాజే పట్టి స్టిచ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి స్టిచ్ చేయడానికి ఫస్ట్ 1.5 ఇంచ్ వెడల్పుతో లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకుని ఫస్ట్ వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టికి పైనుంచి జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కింద ఫోల్డింగ్ చేశాను లైనింగ్ని, ఆ విధంగా ఫోల్డింగ్ చేయని అవసరం లేదండి. ఫస్ట్ నడుం బెల్ట్ ముందు వేసేసినట్టయితే అప్పుడు కింద ఫోల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నడుం బెల్ట్ వేయలేదు కాబట్టి మనం ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. నేను అలవాటులో పొరపాటుగా ఫస్ట్ ఫోల్డింగ్ అయితే చేశాను, మళ్ళీ ఆ క్లాత్ ఏమి ఓపెన్ చేయలేదు, మళ్ళీ నడుం పట్టి వేసేస్తాం కదా సరిపోతుంది. పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకుని లైనింగ్ని లోపలికి మడత పెట్టి స్టిచ్ వేసేసుకుంటే హుక్స్ పట్టి రెడీ అయిపోతుంది. అలాగే కాజే పట్టికి మనం ఒరిజినల్ క్లాత్ 3 ఇంచెస్ ఉండేలా తీసుకోవాలి. వెడల్పు పొడవు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు అయితే తీసుకోవాలండి. దానిపైన లైనింగ్ కూడా వేసుకుంటే స్టిప్గా ఉంటుంది. ఫస్ట్ ఈ విధంగా జాయిన్ చేసేసుకుని
ఒరిజినల్ పైకి పెట్టేసుకుని లోపల లైనింగ్ వచ్చే విధంగా జాయిన్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇలాగ 1 ఇంచ్ వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుని ఎడ్జికి స్టిచ్ వేసేసుకోవాలండి. తర్వాత మళ్ళీ పాదం వెడల్పు స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఫ్రంట్ ఉక్స్ పట్టి అలాగే కాజబట్టి రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకుని రెండు అయితే కరెక్ట్గా చూసుకుని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నడుము పట్టి అయితే జాయిన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నడుము పట్టి కనుక ముందు జాయిన్ చేసుకున్నట్టయితే ఉక్స్ పట్టికి అలాగే కాజా పట్టికి కూడా ఉక్స్ పట్టి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాజా పట్టికి కింద లోడింగ్ మెథడ్లో స్టిచ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మనం ఫోల్డింగ్ కూడా చేసుకుని స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫస్ట్ ఉక్స్ పట్టి వేసాను, తర్వాత నడుము పట్టి అయితే జాయిన్ చేస్తున్నానండి. ఈ నడుము పట్టి అనేది మనం ఇక్కడ పైపింగ్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ లైనింగ్ అనేది జాయిన్ చేసేసి 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా లోపలకు ఫోల్డ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నెక్కి మళ్ళీ పైపింగ్ అనేది వేసానండి. వీడియోలో పైపింగ్ అయితే చూపించలేదు. ఈ విధంగా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. చాలామంది ఏం చేస్తుంటారంటే పైనుంచి జాయిన్ చేసేసి లైనింగ్కి లోపల ఓవర్ లెక్ అనేది వేసేస్తూ ఉంటారు. అది ఎందుకో నాకైతే పెద్దగా నచ్చదు. నేను ఇలా లోడింగ్ మెథడ్లోనే స్టిచ్ చేస్తూ ఉంటాను. అయినా నా దగ్గర ఓవర్ లెక్ మెషిన్ కూడా లేదనమాట. ఓవర్ లెక్ మెషిన్ లేకపోయినా కానీ నాకు ఈ విధంగా స్టిచ్ చేయడం ఇష్టం అనమాట, అందుకని ఈ మెథడ్లోనే స్టిచ్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ రెండు కూడా నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో బ్యాక్ పార్ట్ అనేది వీడియో పెడతానండి. ఈ విధంగా బ్యాక్ హోల్ పెట్టేసి బో అనేది స్టిచ్ చేశాను అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.